అన్ని నాకు నేర్పించింది నాకు విశాఖ. అలాంటి విశాఖకి మీ అందరి తరఫున మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వారాహి మూడవ విడత యాత్ర విశాఖపట్నం నుంచి మొదలు పెడుతున్న టీవీల్లో, సామాజిక ప్రసార మాధ్యమాల్లో, సోషల్ ప్రసార మాధ్యమాల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికాధిపతులకి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఏం మాట్లాడతాను ఈ రోజు అని చెప్పి అని చాలా కోపంగా గుంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతా. ఒక్క మాట ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే, పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతా. ఇలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ చాలా ప్రశాంతమైన నగరం, ఇది చాలా ప్రశాంతమైన నగరం, నటనలో ఓ నామాలు దిద్దుకున్న నగరం ఇది. ఎవరన్నా సరే ప్రశాంతంగా బతకాలి అంటే వెళ్ళి వైజాగ్లో సెటిల్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరి ఆలోచన అది. సగటు మధ్యతరగతి మనుషులకి, ఆడబిడ్డలకి విశాఖ చాలా క్షేమకరమైంది. అలాంటి విశాఖ ఈ రోజున గూండాల మధ్యలో, కబ్జాదారుల మధ్యలో, ఈ భూమిని అడ్డగోలుగా దోచుకుందామన్న గూండాల చేతుల్లో, రియల్ ఎస్టేట్ రాబందుల చేతుల్లో ఇరుక్కుపై విలవిల్లాడుతుంది విశాఖ. అలాంటి విశాఖకి నేను ఈ రోజున జగదాంబ సెంటర్ నుంచి నేను మీకు మాటిస్తున్నాను. మిమ్మల్ని బెదిరించే గూండాలకు కానీ, అరాచకం చేసే రౌడీ గూండాలకు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మీకేం కాదు. తోలు తీసేసి కింద కూర్చోబెడతాం. గూండా అన్న పదం మాట్లాడితే కాలు కీలు 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 తీసి కింద కూర్చోబెడతాం. అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. గత కొద్ది రోజుల ముందే ప్రజా ఉద్యమాలు, ప్రజా కళాకారులు, మీరందరూ నాకు గౌరవం. వారి పద్ధతులతోటి మనం ఏకీభవిస్తామా లేదా అనే దానికంటే కూడా ఎవరి పొందా వారిది. ప్రజా కళాకారుడు, గాయకుడు, ప్రదర్శనకారుడు, ప్రదర్శకుడు, గద్దర్, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతా కొడుకో అని చెప్పి పాట ఎంతో ఉర్రూ తిలిగించింది, సమాజం వైపు ఆలోచన వచ్చేలా చేసింది. అలాంటి గద్దర్ చనిపోబోయే ముందు, సరిగ్గా వారం రోజుల క్రితం ముందు నాకు మెసేజ్ పంపించారు, ఇలా హాస్పిటల్లో ఉన్నాను అంటే. ఒకసారి వెళ్తే ఆయన చెప్పింది నాకు అర్థమైంది, ఆయన ఎక్కువ రోజులు ఉండరని చెప్పి. ఆయన చెప్పిన మాటలు నాకు మెసేజ్ పెట్టారు, పేపర్ ఇచ్చారు, తర్వాత ఆడియో మెసేజ్ పంపించారు. ఆయన చెప్పింది కాలం చాలా గొప్పది, కాలంకి రంగు రుచి ఉండదు, కాలం ముందు ఎవ్వరైనా సరే మోకరిల్లాల్సిందే. తమ్ముడా, 60% ఈ దేశంలో యువతది ప్రధానమైన స్థానం. యువతది 60%. ఈ 60% యువతకి సరైన దారిలో నడిపించే నాయకత్వం కావాలి. మీ తరానికి సరైన మార్గనిర్దేశకం ఇస్తామని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ
విజయం సాధించాలని ఆయన చనిపోతా చెప్పిన ఆఖరి మాటలు ఈరోజుకి నన్ను కదిలించేసింది.